కురియన్ కమిటీ ముందు కాంగ్రెస్ నేతలు ఒక ఆసక్తికరమైన ఆర్గ్యుమెంట్ పెట్టారు. మనకు 8 సీట్లు వచ్చాయి, బీజేపీకి కూడా 8 సీట్లు వచ్చాయి, మనకి ఇంకా ఎక్కువ రావాల్సి ఉండే. కారణం ఏంటంటే బీఆర్ఎస్ ఓటు బీజేపీకి పోయింది అని. బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా బెటర్ పర్ఫామ్ చేసేదని. కానీ మనకు అర్థం కావాల్సింది బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్కి ఎలా వస్తుంది. సో బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్కి రావటానికి ఉండే సవాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల్లో పోరాటం జరిగింది. బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే బీఆర్ఎస్ ఓటర్కి ఎవరిపైన కోపం ఉంటుంది? ఫస్ట్ కోపం, ఎందుకంటే తమ పార్టీని ఓడించి తమ ప్రభుత్వాన్ని రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు బీఆర్ఎస్ లాయల్ ఓటరు బీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో కాంగ్రెస్ కిందకు వస్తాడు. అసంతృప్తి ఉండొచ్చు, కానీ అదే సమయంలో బేసికల్గా బీఆర్ఎస్ ఓటర్ కదా. అలాగే రెండవది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టార్గెట్ అంతా బీఆర్ఎస్నే చేసింది. బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తుంటే బీఆర్ఎస్ ఓటరు కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతాడా? సో బీజేపీని ఎక్కడ టార్గెట్ చేయలే. బీజేపీని టార్గెట్ కనుక చేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే రాజకీయ వాతావరణం తెచ్చి ఉంటే బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్ వైపు వెళ్ళాలా బీజేపీ వైపు వెళ్ళాలా అనేది స్ప్లిట్ అయ్యేది. అంటే కాంగ్రెస్ కన్నా బీజేపీ కనుక ప్రమాదము అని బీఆర్ఎస్ భావించేలా చేస్తే. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసిన పొరపాటు ఏంటంటే ఎక్కడ బీజేపీని టార్గెట్ చేయలే. చివరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాల్లో బీజేపీ గురించి మాట్లాడవచ్చు, కానీ మంత్రులు అయితే ఒక్కరంటే ఒక్కరు బీజేపీ పైన అటాక్ పెట్టలే. అలాంటప్పుడు మరి బీఆర్ఎస్ ఓటర్ కాంగ్రెస్ తో అసంతృప్తి చెందిన ఓటరే కదా, యాంటీ కాంగ్రెస్ ఓటరే కదా, అతను సహజంగానే బీజేపీకి షిఫ్ట్ అవుతారు కదా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ రాజకీయ తప్పిదమ్మల బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయింది. ఇక మూడవది, బీఆర్ఎస్ ఓటు వ్యూహాత్మకంగా కూడా బీజేపీ షిఫ్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళకు ప్రధాన శత్రువు ఎవరు? కాంగ్రెస్. కాంగ్రెస్ కనుక ఎంపీ గెలిస్తే స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్దే పైచేయి ఉంటుంది. ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచారు, ఎంపీ గెలిచారు. అందువల్ల ముందు కాంగ్రెస్ను ఓడించగలిగితే స్థానిక ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ అంత ప్రభావం చూపదు. అందువల్ల బీజేపీ వాళ్ళ భయం లేదు, బీజేపీకి నాయకత్వం లేదు కనుక బీజేపీ థ్రెట్ కాదని బీఆర్ఎస్ లీడర్షిప్ భావించారు. సో దీంతో పాటు బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీగా వస్తారని ప్రచారం జరిగింది. కానీ రియాలిటీలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చింది కొద్దిమందే, ఇప్పటికీ 7 ఏమయ్యారు, అప్పుడైతే 3 4 వచ్చారు. అందులో ఈ హైప్ వచ్చిన తర్వాత, అంటే 20 26 మంది వస్తారన్న తర్వాత 3 4 వచ్చారు. కారణం ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆలోచించారు, కాంగ్రెస్ పార్టీ ప్రయోగమా ఇది, పరిణామమా? ఏదో కేటీఆర్ చెప్పినట్లు ఇదేమి ఫ్లూక్లో వచ్చిన ప్రభుత్వమా, రియల్గానే కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ ఉందా, లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్ అనే తీరును బీఆర్ఎస్ నేతలు ఆలోచించారు. ఎందుకంటే బీజేపీ దూకుడు చూశాక బీజేపీలో చేరితే బెటరా, కాంగ్రెస్లో చేరితే బెటరా, తర్వాత మనం లెక్కలేసుకోవచ్చు, ఇప్పుడైతే ప్రశాంతంగా ఉందామని వారు పూర్తిగా కాంగ్రెస్ వైపు రాలే. ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్థానిక బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేల కన్నా కూడా లోకల్ లెవెల్ సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు నుంచి కాంగ్రెస్కు వచ్చి ఉంటే వారితో పాటు బీఆర్ఎస్ ఓటు కూడా ఎంతో కొంత కాంగ్రెస్కి వచ్చేది. ఆ పరిణామం కూడా జరగలే. ఇప్పుడు మీరు టీడీపీని బలహీనపరిచాక టీడీపీ క్షేత్రస్థాయి నేతలు ఎమ్మెల్యేలు అంతా బీఆర్ఎస్కి చేరారు. అందుకే మీకు హైదరాబాద్ లాంటి నగరంలో టీడీపీ ఓటు బీఆర్ఎస్కి షిఫ్ట్ అయింది. టీడీపీ బలమున్న ప్రాంతాల్లో, టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన ప్రాంతాల్లో అంతటా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. అందువల్ల రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక ఓటు బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ఎందుకు పోయింది, మాకెందుకు రాలేని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే ఉపయోగం ఏముంటుంది? అందువల్ల అది ప్రతిపక్ష ఓటు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా కనిపించలేదు, బీజేపీ ప్రత్యామ్నాయంగా కనిపించింది. ఇక బీఆర్ఎస్ పైన కోపం ఉన్న యంగ్ ఓటర్ కూడా, బీఆర్ఎస్ ఓటర్ కాదు, కాంగ్రెస్ వాళ్ళు లెక్కలేసి సింప్లిస్టిక్ కంక్లూషన్, బీఆర్ఎస్ ఓటు బీజేపీకి పోయిందని. బీఆర్ఎస్ ఓటే కాదు, కాంగ్రెస్కి వచ్చిన ఓటు కూడా కొంత బీజేపీకి పోయింది. కారణం ఏంటంటే కాంగ్రెస్ పైన ప్రేమతో వాళ్ళు ఓటేది. ఇప్పుడు ముఖ్యంగా యంగ్ అన్ఎంప్లాయిడ్ ఓటర్ ఉన్నాడు, బీఆర్ఎస్ పైన కోపంతో అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కొట్టేశారు, ఇప్పుడు మళ్ళీ బీజేపీ కొట్టేశారు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది ఎక్కడ అంటే బీఆర్ఎస్ పైన ఉన్న
అసంతృప్తితో తమకు ఓటు వేసిన వారిని తమ పార్టీ పట్ల సంతృప్తి కలిగిన ఓటర్గా మార్చుకోలేకపోయారు. అంటే అక్కడ సమస్య బీఆర్ఎస్ పైన కోపంతో వచ్చిన ఓటర్. బీఆర్ఎస్తో కోపంతో వచ్చిన ఓటర్ కాంగ్రెస్తోనే ఉండాలని ఏముంది? సో కాంగ్రెస్ పైన ప్రేమతో రాలే, ముందు వచ్చినప్పుడు కోపంతో వచ్చిన తర్వాత ప్రేమగా మలుచుకోగలిగే పనులు చేయాల్సిండే. కానీ అది కూడా జరగలేదు. కనుకనే బీఆర్ఎస్ నుంచి కోల్పోయిన ఓటు బీఆర్ఎస్ వ్యతిరేక బీజేపీకి ఎక్కువగా పోవటానికి కారణాలు.